బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ నుంచి మేము ఇప్పుడు గోవాకి వెళ్తున్నాము. సో ప్రెసెంట్ అయితే ఫ్లైట్ లో ఉన్నాము. సో చూసారు కదా, సో నేను, శ్రీధర్, చాందిని అండ్ ప్రవీణ్ అన్న, సో మా ఇద్దరు కపుల్స్ కలిసి నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము గోవా వెళ్తున్నాము. అండ్ ఇట్స్ అ వెకేషన్ టైం. సో చాలా చాలా బాగుంటుంది గోవా అయితే మాత్రం. సో మీకు ఫుల్ గా అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే గోవాకి డెఫినెట్ గా చూడండి, మస్ట్ విజిట్ ప్లేస్ తెలుసా గోవా అనేది. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం గోవా. చాందిని వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళారు. సో ఇది వాళ్ళు సెకండ్ టైం అనుకుంటాను గోవా వెళ్ళడం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మా టూ కపుల్స్ కూడాని. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లోని, నేను ఎయిర్పోర్ట్ లో ఇద్దరు సెలబ్రిటీస్ ని మీట్ అయ్యాను అని చెప్పేసి. వాళ్ళు ఎవరో కాదు, మన కింగ్ నాగార్జున గారు, మన్మధుడు నాగార్జున గారిని కలిశాను నేను. అండ్ మా ఫ్లైట్లోనే ఉన్నారన్నమాట. సో ఫస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు నాగార్జున గారు, అండ్ మేము బ్యాక్ ఉన్నాము. ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అయిపోయామంటే నేను, ఓ మై గాడ్, నాగార్జున సార్ని లైవ్లో నేను ఎదురుకుండా చూడడము, చాలా చాలా బాగున్నారు. అండ్ ఇంకొకరిని ఎయిర్పోర్ట్లో షూటింగ్ అవుతుంది అన్నమాట, నితిన్ని. సో నితిన్ కూడా చూసాను, నితిన్ కూడా సూపర్ ఉన్నారు తెలుసా, చాలా బాగుంది ఇద్దరిని ఎక్స్పీరియన్స్ చేయడం. బట్ ఫొటోస్ అవి తీసుకోవడానికి అవ్వలేదు, ఓన్లీ వీడియో మాత్రం క్యాప్చర్ చేశాను అనమాట. నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నాగ్జర్ని అయితే మాత్రం నిజంగా నేను పిలిచి నా వైఫ్ చూసి హాయ్ చెప్తుండే, ఓ మై గాడ్, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. సో నేను ఇప్పుడు చూసారు కదా, ఇవ్వండి ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది, అండ్ ఫ్లైట్లో ఒకసేపు మాట్లాడారు అనమాట. అండ్ ఇప్పుడు మేము దిగిపోతున్నాము. సో ఇగోండి నాగార్జున సార్, నేను మాట్లాడాను తెలుసా, నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే. బట్ ఒక్క మిస్ అయ్యాను ఏంటంటే ఫోటో తీసుకోలేదని చెప్పేసి. బట్ నా ఓన్ వాయిస్తో నేను పిలిచాను చూడండి, ఇక్కడ హాయ్ చెప్తున్నారు, నాకే చెప్తున్నారు. సో చూడండి, వినండి. నాగ్ సార్, హాయ్ సార్, హాయ్ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా మీరు కూడాని, చిన్న ఏమనిపించిందంటే ఫోటో తీసుకోలేకపోయినా అనిపించింది. సార్ కూడా ఏదో బిజీగా గోవానే వచ్చారు, ఏదో పని మీద వచ్చి ఉంటారు మేబీ. సో మనం ఇప్పుడైతే గోవా ఎయిర్పోర్ట్. సో చూసారు కదా, ఇదే గోవా ఎయిర్పోర్ట్, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా హిందీ ఎక్కువ మాట్లాడతారు అనమాట, అండ్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రెజెంట్ మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం ఎయిర్పోర్ట్ నుంచి. సో క్యాబ్ బుక్ చేసుకుని ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నామంట. మేము వచ్చి రిసార్ట్ తీసుకున్నాము. సో ఆ రిసార్ట్ వచ్చేసి మేము ముందే అన్ని ప్లాన్గా బుక్ చేసేసుకున్నాం, లైక్ హోటల్స్, తర్వాత ఫ్లైట్ టికెట్స్, ఇవన్నీ కూడా మేము ముందే బుక్ చేసుకోవడం వల్ల మాకు అది అనిపించలేదు. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవడం అంటే కష్టం కాబట్టి. సో ముందే మేము అన్ని బుక్ చేసుకున్నాము. నేను మొత్తం ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఒక వీడియో, సో దట్ మీకు అర్థమవుతుంది. గోవా అనగానే ఫుల్గా గుర్తొచ్చేది బీచెస్. సో గోవా అనగానే ఫుల్గా బీచ్లే కదా ఎక్కువ ఉంటాయి, సూపర్ ఎంజాయ్ చేసి తెలుసా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెకేషన్స్కి కంపల్సరీగా మీరు గోవా ప్లాన్ చేసుకోండి ఎవరైనా వెళ్ళకపోతే. ద బెస్ట్ ప్లేస్ గోవా, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మేము తీసుకున్న ఇదే రిసార్ట్, లైక్ ఇది ఒక హోటల్ అనమాట, అలోర్ గ్రాండ్ అని చెప్పేసి. దీని కాస్ట్ వచ్చేస్తే మనకి 2200 అనమాట, ఒక వన్ డేకి 2200 మీకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. సో మేము 3 డేస్ స్టే చేసాం కాబట్టి 3 డేస్ కూడా మేము ఇదే రిసార్ట్లోనే ఉన్నాము. సో ఇప్పుడు నా రూమ్ టూర్ చూపిస్తాను చూడండి. సో ఇదే మేము తీసుకున్న రూమ్. సో రూమ్ అయితే బాగుంది, లైక్ బిగ్ బెడ్ వచ్చింది, అండ్ నెక్స్ట్ ఒక ఫ్రిడ్జ్ ఉంది, తర్వాత ఇంకా సోఫా. అండ్ మీకు బయట ఓపెన్ చేసి చూపిస్తే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, హ్యాపీగా పూల్ కూడా హ్యాపీగా బాగుంటుంది కదా. నాకు పూల్ ఉన్న హోటల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో దీని ప్యాకేజ్ అయితే డీటెయిల్స్ చెప్పేసాను కదా మీకు, ఇప్పుడు మీరు చూడండి మొత్తం అంతా కూడా. I will never leave, it's like my love.
ఫ్రెష్అప్ అయిపోయి నేను రెడీ అయ్యాను చూసారు కదా. సో నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది, నేను మీషోలో తీసుకున్నది ఈ బ్యూటిఫుల్ స్కర్ట్ వేసుకున్నాను నేను. ఇది నెట్ స్కర్ట్, గ్లిటరీ, చాలా చాలా బాగుంటుంది స్కర్ట్. నేను మీషోలో తీసుకున్నాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో, ఐ మీన్ నా మీషో రిఫరల్ కోడ్, వీలైతే ప్రోడక్ట్ కోడ్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ కోట్ వచ్చేసి ఇది నేను జాకెట్ కూడా మీషోలోనే తీసుకున్నాను. సో ఇది సింపుల్గా రెడీ అయిపోయాను చూసారు కదా. అండ్ దీని మీద నేను షూస్ వేసుకున్నాను, మీషో షూస్. అండ్ శ్రీధర్ వచ్చి కపుల్ టీషర్ట్స్, ఇవి మేమిద్దరం టీషర్ట్స్, తనది సోల్ అండ్ అది మేట్ అన్నమాట. ఇది కూడా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడు మేము ఇంకలా బయటికి వెళ్తున్నాము, టైం వచ్చేసి ఈవినింగ్ 6 అలా అవుతుంది. సో ఇక్కడ మనకి గోవాలో ఏంటో తెలుసా, హ్యాపీగా మనకి బైక్స్ రెంట్కి ఇస్తారు. సో దానివల్ల మనం హ్యాపీగా బండ్ల మీద తిరగచ్చు. లైసెన్స్ అనేది కంపల్సరీగా పట్టుకుని వెళ్ళాలి, క్యారీ చేసుకుని వెళ్ళండి. సో మనకి ఇక్కడ బైక్స్ ఉంటాయి, కార్స్ కూడా ఇస్తారు. సో మేమైతే ఇద్దరు కపుల్స్ కలిసి 2 బైక్స్ తీసుకున్నాము. ఇంకా బైక్ మీద హ్యాపీగా గోవా అంతా తిరగచ్చు. మీరు అనుకోవచ్చు మనకి రూట్స్ అవి తెలియదు కదా ఎలా అని, మ్యాప్స్ ఉంటాయి కదా, లొకేషన్స్ మనం హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ ఫోన్ ద్వారా మ్యాప్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చాలా చాలా బాగుంది క్లైమేట్ అయితే. అండ్ ఈవినింగ్ టైం అయితే మాత్రం సూపర్ ఉంటుంది గోవా తెలుసా, అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, లైవ్ మ్యూజిక్స్ తినడం అది చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము ఇంక ఇక్కడ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందరూ అసలు 12-1-2 వరకు కూడా ఇంకా అలా రోడ్స్ మీదే ఉంటారు అందరు కూడాని. సో చూసారు కదా ఎవరు చూసినా బైక్స్ మీదే. అండ్ ఇక్కడ చాందిని, ప్రవీణ్ అన్న వాళ్ళిద్దరూ బండి మీద వాళ్ళు వెళ్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, కపుల్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీకి కూడా సూపర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ పెట్రోల్ మరి ఎలాగని ఆలోచిస్తారు కదా, మనకి గోవాలో పెట్రోల్ బంక్స్ అనేవి చాలా తక్కువ అన్నమాట. ఇలా మనకి బాటిల్స్లోని పెట్రోల్ సేల్ చేస్తారు. బాటిల్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అలా ఉంటుంది. మనకి ఇక్కడ పెట్రోల్ కూడా కొంచెం తక్కువే. సో మనం ఇలా బైక్స్ తీసుకుని పెట్రోల్ మనమే వేసేసుకోవచ్చు. అండ్ బైక్ వచ్చేస్తే మీకు డేకి 300-400 అలా ఛార్జ్ చేస్తారు, అంటే డే అంతా మనం యూజ్ చేసుకోవచ్చు. 300-400 తీసుకుంటారు మన బైక్ బట్టి అన్నమాట. సో ఇక్కడ మేము 2 బైక్స్ తీసుకున్నాం, పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాము. ఇంకా చక్కగా దారిలో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి పెట్రోల్స్. అండ్ గోవా అనగానే మీకు గుర్తొచ్చేవి చర్చ్. సో చర్చెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, మ్యాక్సిమం ఎక్కువ మీకు 80% ఎక్కడ చూసినా చర్చే ఉంటుందన్నమాట. సో ఇంక ఇప్పుడు ఇక్కడ మేము ఏం చేసామంటే బర్త్డే కదా, సో కేక్ తీసుకుందామని చెప్పి వీళ్ళు ఆగారు. చాందీ వాళ్ళు లాన్ కేక్ తీసుకుంటున్నారు. ఇక్కడ నేను సన్ గ్లాసెస్ తీసుకుంటున్నాను, ఎలా ఉన్నాయి ఏంటి షేడ్స్ అని. చాలా చాలా బాగున్నాయి, 100 రూపీస్ మాట ఇవి. సో ఇక్కడ మేము ఇప్పుడు ఈ పని చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము 8:00 అయింది, ఫుల్గా 6 నుంచి 8 వరకు తిరిగేసాము. 8:00కి మేము బ్రిటోస్కి వచ్చాము. సో ఇక్కడ డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ అండ్ బార్ ఇది. బ్రిటోస్ సూపర్ ఉంటుంది తెలుసా, మేము 2 డేస్ బ్రిటోస్లోనే తిన్నాము. ఎంత బాగుంటుందంటే మెయిన్ ఇక్కడ రవా ఫిష్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. గోవా అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది సీ ఫుడ్డే, ప్రాన్స్, ఫిష్, క్రాబ్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. చికెన్ అవి కూడా దొరుకుతాయి కానీ, బట్ మేము చికెన్ అవి ట్రై చేయలేదు. మ్యాక్స్ మేము ఎక్కువ సీ ఫుడ్స్ తిన్నాము. సో మీకు లాన్ వ్యూ ఎలా ఉంటుందని చూపిస్తాను. సో ఇక్కడ మనకి పేస్ట్రీస్, తర్వాత ఇంకా సలాడ్స్, ఇది రెస్టారెంట్ అండ్ బార్ అన్నమాట. సో ఫుల్గా తాగిన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, తిన్నవాళ్ళు హ్యాపీగా తినొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, లైవ్ మ్యూజిక్ సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది లాన్. మేము ఇంకా లాన్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక బీచ్ కనిపిస్తుంది, అదే బాగా బీచ్. సో గోవాలో కంపల్సరీగా విజిట్ చేయాల్సింది బాగా బీచ్, అది మాత్రం మిస్ కావద్దు. సో చూపిస్తాను చూడండి, ఇప్పుడు మనం బయటకు వచ్చాం కదా. సో ఇదంతా బీచ్, మన బీచ్లో ఇలా చైర్స్ వేసి కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మేము తీసుకున్నది ఇది, స్ట్రాబెరీ జ్యూస్ తీసుకున్నాను. ఎంత బాగుందంటే శ్రీధర్ వచ్చి పైనాపిల్ జ్యూస్ చేసుకున్నారు, ప్యూర్ మట. ఇది 300-350 రూపీస్, బట్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం తెలుసా, ఫిష్ కర్రీ ఇది. సో గోవా అనగానే మనకి ముఖ్యంగా ఏంటంటే స్పైస్ తక్కువ ఉంటుంది, కోకోనట్ మిల్క్తో చేస్తారు కదా. సో ఇది మేము ఫిష్ థాలి తీసుకున్నాం, లైక్ ఫిష్ కర్రీ అండ్ అది బాస్మతి రైస్ మట. అండ్ ఇదే రవా ఫిష్ అని చెప్పాను, ఇది సూపర్గా ఉంటుంది తెలుసా, మస్ట్గా ట్రై చేయండి గోవా వెళ్తే మాత్రం రవా ఫిష్. సో ఇది ఒక తాలి లాంటిది, చాలా బాగుంది. ఇది దీని కాస్ట్ కూడా ఎంత ఉంటుంది నాకు ప్రైజెస్ గుర్తులేదు, బట్ మేము తీసుకునేవి ఇవి. అంటే స్పెషల్ డిషెస్ ఏంటి ట్రై చేయొచ్చు గోవాలో అనేది నేను చెప్తున్నాను. అండ్ చాందీ వచ్చేసి అక్కడ వర్జిన్ మొజాటో తీసుకుంది తను. సో బిజీగా ఉన్నామాట ఇక్కడ, మేమేం ఫుడ్ తీసుకోలేని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ సూపర్గా టైం స్పెండ్ చేసాం మేమైతే. I wanna live a second love. I don't want to look at
మొత్తం బీచ్ అంతా చూపిస్తాను అన్నాను కదా, సో ఇలా ఉంటుంది బాగా బీచ్. సో మనకి ఇక్కడ ఇలా టెంట్స్ వ్యాలెంటైన్స్ కి అలాగా ఫొటోస్ తీసుకోవడానికి అది చాలా బాగుంటుంది. మొత్తం మీకు నైట్ మాక్సిమం 3-2 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. ఫుల్ గా తినడం, మ్యూజిక్, డాన్సెస్ అంతా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు టైం 12 అయిపోయింది, సో కేక్ కటింగ్ మాట బీచ్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది వచ్చి ఇందాక కేక్ తీసుకున్నామని చెప్పాం కదా, చాకో చిప్ కేక్ తీసుకున్నాం. హ్యాపీ బర్త్డే మధు అని చెప్పేసి కేక్ చాలా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను మీకు కేక్ ఫస్ట్ కట్ చేసింది మీకు చూపిస్తున్నాను అనమాట, మీకు కూడా పెడుతున్నాను. సో ఇంక ఇక్కడ నుంచి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, చూసేయండి. క్లాక్ 1:30 వరకు కూడా ఫుల్ గా బీచ్ లో ఎంజాయ్ చేసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము రూమ్ కి. సో చూడండి క్లైమేట్ ఎంత బాగుందంటే, అయినా కూడా ఇంకా చూసారా జనాలు అందరూ కూడా రోడ్ మీదే ఉన్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. సో ఇంకా రేపటి నుంచి మీకు గోవా డే 1 బ్లాగ్స్ అలా స్టార్ట్ అవుతాయి. బర్త్డే రోజు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను అదంతా కూడా మీకు వస్తుంది. సో ఇంక ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.